చిత్తూరు జిల్లా పాకాల మండలం స్థానిక ప్రాథమిక వ్యాపార సహకార బ్యాంక్ సహకారంతో ఏవో హరితకుమారి సిఈ మురళి ఆద్వర్యంలో రైతులకు వేరుశెనగ కాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాకాల మండల అధ్యక్షుడు వెంకటేష్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం రైతులకు వేరుశెనగ కాయలను సకాలంలో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్ అయి ఉండాలని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చాముండేశ్వరి, జెడ్పీటీసీ సురేష్, ఎంపీపీ బాలశంకర్, గాలంకి ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి, మాజీ జెడ్పీటీసీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు ద్వారా కరువు సీమైనటువంటి రాయలసీమ నీళ్లు ఇవ్వడంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో యొక్క అంశాన్ని కూడా ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల రోడ్డు బడ్జెట్లో ఉన్నా కూడా ఒక ప్రణాళిక బద్దంగా దశల వారీగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ప్రతి ఏడాది కూడా ఖరీఫ్ సీజన్లో రైతులకు సబ్సిడీ మీద వేరుశెనగ విత్తనాలు కావచ్చు, కందులు, ఉలవలు, అనువులు, పెసరు అన్నీ కూడా రైతు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క వ్యవసాయ పొలంలో పండిస్తారో ఆ యొక్క వాతావరణానికి అనుగుణంగా అన్ని విత్తనాలు కూడా 75% సబ్సిడీతో నవధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది. వేరుశెనగ విత్తనాలు మాత్రం 40% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, రైతు వేలుముద్ర వేసి తీసుకోవాలి. అట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఇద్దరు ఎవరైనా ఒకరు లేని పరిస్థితుల్లో ఇంకొకరు వచ్చేటప్పుడు వాళ్ళ రేషన్ కార్డులో ఉండాలి కంపల్సరీ. ఒక రైతుకి అంటే అర్ధ ఎకరా ఉంటే ఒక బ్యాగ్, ఎక్కువ ఉంటే 2 బ్యాగ్స్. ఆన్లైన్లో అది ఆన్లైన్ అన్ని సర్వే నెంబర్లు ఇంకనే వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పక్షాన ఎల్లవేళలో ఉన్నది. రైతులకు అందుబాటులో ఈరోజు సబ్సిడీ కోరిసిన విత్తనాలు, అట్టే చిరుధాన్యాలు, మందులు, ఉలవలు, వయసులు, చిప్సము అంతా రైతుకు కావాల్సిన అన్నీ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఏమి కావాలో అన్ని సబ్సిడీ రూపంలో రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా వేరుశెనగ విత్తనాలకు ఎవరైతే రైతులు ఉన్నారో ఒక ఎకరాకు 2 బ్యాగుల చొప్పున సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే ప్రతి ఒక్కరూ ఇవి వారికి ఏమేమి అవసరాలు వస్తాయి, చిరుధాన్యాలు అయితేనేమి, ఎవరికి ఏ అవసరాలు వస్తే అన్నీ మనకు దగ్గరలోనే మన సహకార బ్యాంకులు అన్నీ మన సహకార సంఘంలో ప్రభుత్వం తరఫున అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. మీరు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎల్లవేళలా రైతు పక్షాన ఉన్నారు. వారికి నష్టం వచ్చినా వారికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ రూపంలో వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులను సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతతో ఉండాలని ఆశిస్తున్నాను. సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.